మరొకసారి అందరికీ దేవుని నామంలో వందనాలు. సో ఉదయకాల సమయంలో మనం ఆరాధన వాక్యంలోనికి వెళ్ళకముందు వీలైతే మన వీడియోని అన్మ్యూట్ చేసుకుందాం, ఆడియోని యథావిధిగానే మనం మ్యూట్ చేసుకొని పెట్టుకుందాం. సో లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి నేను చదువుతాను. సో దయచేసి అందరం మన బైబుల్ ఓపెన్ చేసి మనము వాక్యాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంటి భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలు అత్తరు తీసుకొని వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలిచి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. సో ఇక్కడ చూసినట్లయితే మనందరికి తెలుసు, సో చాలా మంది కామెంటేటర్స్ ఏమంటారు అంటే, సో మగ్దలేని మరియా అనేసి కూడా కొంతమంది అంటారు. సో ఇక్కడ మనం సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు. ఒక పరిసయ్యుని ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పాపాత్మురాయలు అనేటువంటి స్త్రీ వచ్చి ఆయన పాదముల మీద పడి వెనకాల నుంచి వెళ్ళి ఏడ్చుకుంటూ తన కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతోటి ఆయన యొక్క పాదాలని తుడుస్తున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దానికన్నా ముందు నేను ఒక స్టోరీ నేను చెప్పాలనుకుంటున్నాను. సో గడిచిన వారమంతట కూడా మేము కొన్ని స్టడీస్ చేస్తున్నప్పుడు లేదా కొన్ని డిస్కషన్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ వీక్ లో నాకు బాగా క్లిక్ అయింది ఏంటంటే డొపామైన్ అనే ఒక వర్డ్ అనమాట. ఈ డొపామైన్ గురించి నేను ఒక 2 మినిట్స్ నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ సైన్స్ క్లాస్. నేనేం సైన్స్ గురించి నేను చెప్పట్లేదు, మెడికల్ గురించి నేను చెప్పట్లేదు, బట్ దాని గురించి చెప్తూనే బట్ ఆ డొపామైన్ అనేది మన లైఫ్ లో ఏ విధంగా పనిచేస్తా ఉంది అనేది నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. సో కాబట్టి ఒక 2 నిమిషాలు ఈ డొపామైన్ గురించి మనం చూసినట్లయితే, ఈ డొపామైన్ అనేది ఏంటంటే ప్రతి హ్యూమన్ బ్రెయిన్ లో ఒక ప్రవహించేటప్పుడు ఒక కెమికల్ అన్నట్టు. ఈ కెమికల్ ని డొపామైన్ అంటారు. సో ఇది మన బ్రెయిన్ లో మనకి ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంది అంటే, మన డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో, మన కోరికలు కానీ మన డ్రీమ్స్ కానీ మనకి ఇష్టమైనది ఏదైతే ఉంటుందో, ఈ డొపామైన్ అనేది దాన్ని మనకు రిలీజ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మన ఇంటి దగ్గర రెగ్యులర్ గా మనము వెళ్ళే స్ట్రీట్ కానీ మనం రెగ్యులర్ గా మన ఆఫీస్కి వెళ్ళే రోడ్స్ కానీ చూసినప్పుడు మనం రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం, దాంట్లో తేడా ఏముండదు. కానీ మనం వెళ్తున్న రోడ్లో ఒకనొక రోజు కొత్త మంచి బేకరీ కానీ మంచి స్వీట్ షాప్ కానీ గ్రాండ్ లుక్ తోటి ఏదైనా షాపింగ్ మాల్ కానీ ఇట్లా పడ్డప్పుడు ఏమవుతుంది అంటే, మన ఐ కాంటాక్ట్ అనేది దాని మీకు వెళ్ళి వా సడన్ గా ఏదో కొత్త వింత జరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాను అంటాం. సో ఈ కనిపించడానికి ఏదైతే మనం మైండ్ కి రెక్టిఫై చేస్తుందో ఇది డొపామైన్. ఇది మనకు డొపామైన్ అనేది మనకు గుర్తు చేస్తూ ఉంటాయి, సంథింగ్ స్పెషల్ ఇక్కడ జరిగింది, సంథింగ్ స్పెషల్ ఇది అని చెప్పేసి. అంతేకాకుండా ఈ డొపామైన్ అనేది మన లైఫ్ లో ఏ విధంగా పనిచేస్తుంది అంటే, మనకు కనిపించే డిజైర్స్ కొన్ని ఉంటాయి మనం చేయగలిగేవి, కొన్ని మనము చేయలేని డిజైర్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇవేంటంటే, కొన్ని ఏమో ప్రాక్టికల్ లైఫ్ లో మనం ఏవైతే చేయగలుగుతామో వాటిని చూపిస్తూ ఉంటుంది. కొన్ని ఎట్లా అంటే ఎక్స్టర్నల్ మనం చేయలేని వాటిని, ఈ చేయలేని వాటిని కూడా ఈ డొపామైన్ అనే కెమికల్ ఏం చేస్తుంది అంటే ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాం మన లైఫ్ లో. ఎట్లా ఫుల్ఫిల్ చేస్తుంది అంటే, మనం ఊహించుకోవడం ద్వారా, మన ఇమాజినేషన్ ద్వారా. మనము ఇప్పుడు నేను ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, ఒక రూలింగ్ అవ్వాలి అనేసి నేను అనుకున్నాను, కానీ నేను కాలేదు. కానీ ఈ డొపామైన్ కెమికల్ ఏం చేస్తుంది అంటే మన బ్రెయిన్ లో ఒక ఇమాజినేషన్ సంబంధించినటువంటి ఒక క్రియేషన్ క్రియేట్ చేసే, దాంట్లో మనం ఉంటే ఏ విధంగా చేసే వాళ్ళము అనే దాంతో జ్ఞాపకం చేసి ఏం చేస్తుంది అంటే మనల్ని సంతోషపరుస్తూ ఉంటుంది అన్నట్టు ఇమాజినేషన్ లో. ఆ విధంగా పనిచేస్తుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఈ మన డొపామైన్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే అంతేకాకుండా డొపామైన్ అనేది మన లైఫ్ లో ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంది అంటే, చాలాసార్లు మనం ఈ డొపామైన్ ని మన లైఫ్ లో అంటే యాజ్ అ బిలీవర్స్ గా మన లైఫ్ లో ఏ విధంగా పనిచేస్తుంది అని ఒకవేళ మనం చూసినట్లయితే, చాలాసార్లు యాజ్ అ బిలీవర్ గా మనకు దేవుని గురించి తెలుసు, మనము సంఘానికి వస్తూ ఉంటాం, మనం సంఘానికి వచ్చినప్పుడు మన లైఫ్ లో దేవుణ్ణి ఆరాధించాలని తెలుసు, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని కూడా తెలుసు. కానీ చాలాసార్లు ఏం చేస్తామంటే మనము దాని మీద మనం ఫోకస్ పెట్టాం.
సో డొపమైన్ ఎట్లా చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అంటే, మన ఇంటికి రాగానే మనం సాయంత్రం కానీ మన డే టైంలో కానీ మన క్వైట్ టైం మనం చేయాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలని మన అందరికి తెలుసు. సో డొపామిన్ ఏం చేస్తుంది అంటే మనకు ఎట్ ఎ టైం బైబుల్ని చూపిస్తుంది, దాని పక్కన ఉన్న మొబైల్ ఫోన్ చూపిస్తుంది, లేదంటే టీవీని కూడా చూపిస్తుంది. సో మనము ఏం యూజ్ చేసుకుంటున్నాం అనేది ఛాన్స్ మనకు వదిలిపెడుతుంది. సో మనం ఏం చేస్తామంటే, చాలాసార్లు బైబుల్ని పక్కన పెట్టేసి లేదంటే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం పక్కన పెట్టేసి మనం ఏం చేస్తామంటే, ఈ సోషల్ మీడియా కానీ, ఈ టీవీ కానీ, సీరియల్స్ కానీ, మూవీస్ కానీ, లేదంటే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, వీటన్నిటికీ మనం వెళ్ళిపోతా ఉంటాం అన్నట్టు. సో ఈ ఈ యొక్క మాట నేను ఎందుకు తీసుకుంటున్నానంటే, ఎస్పెషల్గా మనం సంఘానికి వచ్చినప్పుడు, లేదా మనము ఆన్లైన్లో అయితేనేమి ఆఫ్లైన్లో అయితేనే మనం సంఘానికి వచ్చినప్పుడు, మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు, మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఈ డొపామిన్ అనేది మన లైఫ్లో ఏ విధంగా పనిచేస్తూ ఉంది అనే దానికోసం నేను స్టడీ చేస్తూ ఉండే. ఎందుకు అనంటే, చాలాసార్లు నేను చాలామంది ప్రసంగాలు విన్నాను, చాలామంది చెప్పిన ఎగ్జాంపుల్స్ విన్నాను. అది ఎట్లా ఉంటుంది అంటే, బాడీ ప్రెసెన్స్ ఉంటుంది, మన ఆత్మ మాత్రం ఆబ్సెన్స్లో ఉంటుంది. సంఘంలో మన అందరితో పాటు కూర్చుంటాం, సంఘంలో మన అందరితో పాటు మనం మాట్లాడుతూ ఉంటాం, చప్పట్లు కొడుతూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం, కానీ మన మైండ్ మాత్రం వేరే దగ్గర ఉంటుంది. మన మైండ్ మాత్రం ఈ డొపామిన్ అనేది ఏ విధంగా వరల్డ్ని క్రియేట్ చేస్తుందో, అది కొన్ని ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే కొద్ది ఇమాజినేషన్స్ కావచ్చు, ఇంకా రకరకాలుగా కావచ్చు. ఒకవేళ స్టేజ్ మీద నుంచి ఒక మంచి వర్షిప్ లీడర్ వర్షిప్ పాడుతూ ఉంటే, మనము ఆ యొక్క ఆరాధనలో నుంచి దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి కొన్నిసార్లు ఎట్లా ఉంటుంది అంటే, అరే నేను ఆ విధంగా అక్కడ ఉండి పాడితే ఏ విధంగా ఉంటుండే, నేను ఆడియన్స్ని ఫేస్ చేసే విధంగా ఉంటుండే, అక్కడ ఉన్నప్పుడు అందరూ నన్ను చూసే విధానం ఏ విధంగా ఉంటుండే అనేటటువంటి ఆలోచనలలో కొంతమంది ఉంటారు. కొంతమంది ఎట్లా ఉంటారంటే, వాళ్ళు స్టిల్ సంఘంలో ఉన్నా కూడా వాళ్ళ ఆలోచనలన్నీ బయటనే ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి, నెక్స్ట్ ఉద్యోగంలో ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఇంట్లో ఏం సమస్య రాబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, నేను అక్కడికి వెళ్ళాలా, నేను ఇక్కడికి వెళ్ళాలా. సో ఈ డొపామిన్ అనేదాన్ని మనము యాజ్ అ బిలీవర్గా మనము ఈ డొపామిన్ ని ఏ విధంగా కంట్రోల్ పెట్టుకుంటున్నాం, మనం దేన్ని చూస్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అనేసి నాకు అనిపించింది. ఎందుకంటే చాలాసార్లు మనము దేవుణ్ణి ఆరాధించే విషయానికి వస్తే, మనం దేవునికి సమయానికి ఇవ్వాల్సి వస్తే చాలాసార్లు ఇవ్వం. మనము ఎట్లా ఉంటుంది అంటే, నేను చాలాసార్లు ఏం చేస్తానంటే, ఎవ్రీ డే మార్నింగ్ ఏం చేస్తానంటే, పొద్దున్న లేవగానే థ్యాంక్ యూ లార్డ్, ఇంకొక దినాన్ని నా జీవితంలో ఇచ్చారు దేవా, అందరి బట్టి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవా అని చెప్పేసి తర్వాత నా డే స్టార్ట్ చేసుకుంటా ఉంటాను. కానీ చాలా మంది మనలో మన లైఫ్ ఎట్లా ఉంటుంది అంటే, ఆ సమయానికి కూడా ఇవ్వలేనటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ డొపామిన్ అనే కెమికల్ ఏంటంటే, మనని కాకుండా మన ఇమాజినేషన్స్ ని, మన విశ్వాసంలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని కాకుండా అదర్ థింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంది. ఈరోజు మనము దేవుని సన్నిధిలోకి వచ్చి ఉన్నాం కాబట్టి మనము ఒకసారి మనం పరీక్షించుకున్నాం అదేంటంటే, అది ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతా ఉంది, ఈ డొపామిన్ అనేటువంటి కెమికల్ మన మీద ఏ విధంగా ఓవర్ రూల్ చేస్తూ ఉంది. యాజ్ ఎ బిలీవర్ గా మనము దేవుని చిత్తానుసారంగానే రూల్ చేస్తూ ఉందా, లేదంటే వరల్డ్లీ థింగ్స్ ని రూల్ చేస్తూ ఉందా, లేదంటే ఇమాజినేషన్ లో కనుక నీవు ఉన్నావా, ఈ మూడింటిని మనం ఒకసారి ఆలోచించుకున్నాం. ఈ వాక్య భాగాన్ని ఎందుకు నేను తీశానంటే, ఇక్కడ పరిసయ్యుల ఇంటికి ఒక యేసుక్రీస్తు ప్రభు వారు భోజనానికి పిలువబడ్డాడు. పిలువబడ్డ తర్వాత ఆయన అక్కడ భోజన పంక్తి కూర్చుని అక్కడ భోజనానికి వచ్చి ఆయన వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నాడు. వచ్చిన తర్వాత పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుల ఇంటి భోజనమును కూర్చున్నాడని తెలుసుకుని ఒక అత్తకుడ్డి తీసుకుని వచ్చి ఆయన వెనుక తట్టు నిలబడి ఆమె ఏం చేస్తా ఉందంటే, ఆమె కన్నీళ్ళతోటి యేసుక్రీస్తు పాదాలను కడుగుతా ఉందంట. అండ్ సెకండ్ ఏం చేస్తా ఉందంటే, ఆమె తల వెంట్రుకలతోటి ఆ యొక్క పాదాలని తుడుస్తా ఉందంట. అండ్ మూడోది చూసినట్లయితే ఏం చేస్తా ఉందంటే, ఆ యొక్క అత్తర్ని తీసి ఆయన పాదాలకు పూస్తా ఉందంట. సో ఇక్కడ నాకేమనిపించిందంటే, ఆమె బాడీలో కూడా, ఆమె బ్రెయిన్ లో కూడా ఈ డొపామిన్ అనే కెమికల్ పనిచేస్తా ఉంది, ఓవర్ రూల్ చేస్తా ఉంది. కానీ ఇక్కడ నాకు నేను చూసిన అంటే ఈ ఆలోచనతో నేను చూసిన విధానం ఎట్లా ఉండిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యుల ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పాపాత్మురాలైన స్త్రీ అక్కడికి అలో చేయబడదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే పరిసయ్యులు అంటే మంచి హై స్టాండర్డ్ పీపుల్ వాళ్ళు. సో ఈ టైంలో చెప్పాలంటే, మనం ఒక పెద్ద గొప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, సెక్యూరిటీ గార్డ్ మనం బయట నుంచి బయటకు పంపించేస్తాడు. సో ఇన్ఫర్మేషన్ లేకపోతే మనము దూసుకొని వెళ్ళలేము అక్కడికి. కానీ ఆమె ఏం చేస్తా ఉందంటే, ఆమె వెయిట్ చేయలేదు. ఆమె ఎక్కడ కూడా, ఆమె సరే యేసుక్రీస్తు భోజనానికి వెళ్ళాడు కదా, మళ్ళీ వస్తాడు కదా, వచ్చిన తర్వాత ఈ దారిలోనే ఆయన పోవాల్సింది కదా అని చెప్పేసి ఆమె ఎక్కడ కూడా వెయిట్ చేయలేదు.
ఆమె ఏం చేస్తా ఉందంటే వెంటనే అక్కడ పిలువబడ్డాడని ఆమె ఎప్పుడైతే గ్రహించిందో వెంటనే వెళ్ళిపోయి ఏం చేస్తా ఉందంటే ఆమె ఆయన పాదాల మీద పడిచి ఏడుస్తా ఉందంట. ఏడుస్తూ ఏం చేస్తా ఉందంటే తన కన్నీళ్లతోటి ఆయన పాదాలు కడుగుతూ, అంటే కన్నీళ్లతోటి ఆయన పాదాల మీద పోస్తూ ఏం చేస్తా ఉందంటే ఆ యొక్క తల వెంట్రుకలతో తుడుస్తా ఉందంట. సో నేను ఎట్లా చూస్తానంటే ఒక బిలీవర్కు ఉండాల్సినటువంటి లక్షణం ఇదే. ఎట్లా అంటే దేవుని సన్నిధిలోకి మనం వచ్చినా కానీ దేవునికి మనం ఇయ్యాల్సినటువంటి ప్రయారిటీ ఎట్లా ఉండాలంటే ఈ స్త్రీలాగానే మనం ఉండాల. మేబీ అక్కడ పాపాత్మురాలనేటువంటి స్త్రీని మెన్షన్ చేసిన కదా, మనందరం పాపాత్ములం కాదు కదా, అంటే మేబీ మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత మనం పరిశుద్ధుల మైండ్ వచ్చు. కానీ ఈమెకి ఎటువంటి స్పిరిట్ అయితే కలిగి ఉందో ఇటువంటి స్పిరిట్ ని మనం మన జీవితంలో కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ డొపామైన్ పవర్ అనేది చాలాసార్లు మన డిజైర్స్ మాత్రం మనకు చూపిస్తా ఉంది, కానీ ఇక్కడ మన జీవితం మన డిజైర్ ఏంటంటే అల్టిమేట్ గా ఆయన మనల్ని రక్షించాడు, మనల్ని పాపాల నుంచి క్షమించాడు, మన ఆయన రక్తంతో మన పాపాలు కడగబడ్డాయి, మనము నిత్య జీవితానికి వారసులు మనం మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే సంఘానికి వచ్చినా కూడా మనం మాత్రం అదర్ ఇమాజినేషన్ వాళ్ళలోనే ఉంటాం. మన ప్రాబ్లమ్స్ ఏ మనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి, మన ప్రాబ్లమ్స్ ని మనం రూల్ చేస్తూ ఉంటాయి, మన సమస్యలు అన్నీ మన చుట్టూ ఉన్నట్టుగానే మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ మనం ఏదైతే మెయిన్ గోల్, ఏదైతే మెయిన్ మనము ఈ డొపామైన్ దేవుణ్ణి కూడా చూపిస్తుంది డొపామైన్. నేను అదే చెప్తాను, రిఫ్లెక్ట్ మనం అక్కడ ఎక్కడైతే ఉన్నామో అక్కడ దేవుని సన్నిధిలో ఉన్నాము అన్న దాన్ని చూపిస్తూ ఉంటుంది. కానీ మనం దాన్ని చూడలేమన్నట్టు. మనకు ఎవ్రీడే బైబుల్ కూడా కనిపిస్తుంది కానీ మనం దాన్ని చదవం. ఎవ్రీడే మనకు అలారం కొట్టినట్టు కొడతారు, ఏంది మనం ఇప్పుడు పడుకున్న ముందు బైబుల్ చదువుకోవాలా, ఆఫీస్కి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకోవాలా, పడుకున్న ముందు మనం ప్రార్థన చేసుకోవాలా, ఈ రోజు మనందరం మంచిగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా అని చెప్పేసి ఈ డోపామైన్ పవర్ మనకు యాజ్ ఎ బిలీవర్, ప్రతి ఒక్క బిలీవర్ కి అది గుర్తు చేస్తానే ఉంటది. కానీ మనం అవన్నీ ఏం చేయం, పోతాము, అలసిపోతాము, వస్తాము, దేవా ఈ రోజు అంతా తోడుగున్న దేవా, థ్యాంక్స్ దేవా అని చెప్పేసి వెంటనే మనము పడుకుంటాం, అంటే మనము వేరే వాటికి తావిస్తాం అన్నట్టు. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫైనల్ గా ఈ స్త్రీ ఏ విధంగా అయితే ఈ స్త్రీకి ఏ విధంగా అయితే మన తనకు నిరీక్షణ కలిగింది, ఎంత తొందరగా వచ్చి ఆయన మీద ఆయన ప్రేమను చూపిస్తా ఉందో, ఆయన తల వెంట్రుకలతో ఆయన తుడుస్తా ఉందో, ఆ యొక్క అత్తర్ను తీసుకుని ఆయన పాదాలకు పూసి దేవుణ్ణి ఏ విధంగా అయితే మహిమపరుస్తా ఉందో. సో ఇక్కడ ఇంగ్లీష్ లో ఎట్లా మెన్షన్ చేస్తుంటా అంటే హానరింగ్ అనేసి ఉంటుంది అంట, అంటే దేవుణ్ణి మహిమపరుస్తా ఉంది, దేవుణ్ణి ఆరాధిస్తా ఉంది, లేదంటే దేవుణ్ణి పూజిస్తా ఉంది అనేటటువంటి మాటలు మనం ఇన్న ఆయన యాడ్ చేసుకోవచ్చు. సో ఆమె హానరింగ్ జీసస్ క్రైస్ట్. మనము మన ఎవ్రీడే లైఫ్ లో మనం ఏ విధంగా దేవుణ్ణి హానర్ చేస్తా ఉన్నాం. ఈ డొపామైన్ పవర్ అన్ని చూపిస్తూ ఉంటది, మన ఇమాజినేషన్స్ ని మనకు తీసుకెళ్తా ఉంటది, మనకు ప్రాక్టికల్ లైఫ్ ని కూడా చూపిస్తూ ఉంటది, మన బిలీవర్ లైఫ్ ని కూడా అది చూపిస్తూ ఉంటది, అన్ని చూపిస్తూ ఉంటది. కానీ మనం వేటికి తావిస్తా ఉన్నాం, మనం ఏ వేటికి మనము ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం, దేనికి మనం ప్రయారిటీ ఇస్తా ఉన్నాం అనేది మనం ఒకసారి చూసుకున్నాం. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనందరం కూడా ఒకసారి ఏం గుర్తు చేసుకోవాలంటే నిజంగా డొపామైన్ పవర్ అనేది మన బ్రెయిన్ లో పనిచేస్తా ఉంది, మనకు కావాల్సినటువంటి డిజైర్స్ అన్నింటినీ అది ఫుల్ఫిల్ చేస్తా ఉంది. ఈవెన్ ప్రాక్టికల్ గా మనకు కనిపించే వాటి విషయంలో అయినా సరే, మనకు కనిపించని వాటి విషయంలో అయినా సరే, మన ఇమాజినేషన్ లో సరే అది ఫుల్ఫిల్ చేస్తా ఉంది. కానీ దేవుని సన్నిధికి వచ్చిన మనము, దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయనకి ఇవ్వాల్సినటువంటి మహిమను మనం ఇస్తా ఉన్నామా, ఆయనకు చెల్లించాల్సినటువంటి ఆరాధనను ఆయనకు చెల్లిస్తా ఉన్నామా అనేది మనం ఒకసారి మనం పరీక్షించుకున్నాం. అంతేకాకుండా ఆమె విస్తారంగా ప్రేమించను గనక యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యంతో మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు. ఇక్కడ వేరే కన్వర్జేషన్ ఉంటుంది, సో దాని గురించి నేను చెప్పాను. కానీ చివరిగా ఒక మాట నేను చదవాలని ఆశపడుతున్నాను, అదేంటంటే లూకా సువార్త 7:47 వచనం. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను, ఎవరికి కొంచెంగా క్షమింపబడిన వాడు కొంచెంగా ప్రేమించున్నానని చెప్పి. సో ఎవడైతే కొంచెంగా ప్రేమిస్తాడో వాడికి కొంచెం పాపాలు క్షమించబడతాయి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పరిసయ్యంతో మాట్లాడుతున్నట్టు మనము చూస్తూ ఉంటాం అన్నట్టు. సో నేను ఒక మాట ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఆమె ప్రేమించింది గనక యేసుక్రీస్తు మెన్షన్ చేస్తా ఉన్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక. సో ఆమె కన్నీళ్లతో ఆయన పాదాల మీద ఆయన పాదాల మీద విడుస్తా ఉంది, తన తల వెంట్రుకలతో తుడుస్తా ఉంది, అంటే అంతగా తనను తను తగ్గించుకొని దేవుణ్ణి ప్రేమించినట్టుగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు నోట్ చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. సో ఈరోజు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్న విధానం ఏ విధంగా ఉంది, ఈ పాపాత్మరాలైన స్త్రీ ఏ విధంగా అయితే తొందరపడి అంటే తొందరగా వెళ్ళిపోయి తను ఏదైతే చేయాల్సిందో అది చేస్తా ఉంది, ఆయన పాదాలను కడుగుతా ఉంది, ముద్దు పెట్టుకుంటా ఉంది, ఆ అత్తర్నితో పూస్తా ఉంది. సో ఆమె వెయిట్ చేయలేదు, ఆమె వేరే దానికి ఆప్షన్ ఇవ్వలేదు, ఆమె
ఇది కాకపోతే అదిలే ఆయన వస్తారులే ఈ రూట్ లో వెళ్తారులే అప్పుడు చూసాంలే అన్నట్టు ఆమె చూసలేదు. ఇమీడియట్ గా తను ఏదైతే రెస్పాండ్ అవ్వాల్సిందో దానికి అవుతా ఉంది. అంతేకాకుండా దేవుడు ఏమంటున్నాడు అంటే ఆమె ప్రేమిస్తా ఉంది అని చెప్పేసి. సో ఈ డొపామైన్ పవర్ మన లైఫ్ లో కూడా పనిచేస్తా ఉంది, మన డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేస్తా ఉంది, మనకు లోకాన్ని చూపిస్తా ఉంది, బైబుల్ ను చూపిస్తా ఉంది, బైబుల్ ను చూపిస్తా ఉంది, సోషల్ మీడియాని చూపిస్తా ఉంది, మొబైల్ ను చూపిస్తా ఉంది, టీవీని చూపిస్తా ఉంది. కానీ మనము మన లైఫ్ లో మనం దేవునికి దేన్ని మనం ప్రాధాన్యతగా తీసుకుంటున్నాం, దేవుణ్ణి మనం దేన్ని మనము ఆరాధిస్తున్నాం, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇస్తున్నామా, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్న విధానము ఏ విధంగా ఉంది అనేది నేను ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క పాపాత్ములైన స్త్రీ ఏ విధంగా అయితే తను ఇమీడియట్ గా రియాక్ట్ అయిందో, ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి దేవుని పాదాలు కడిగిందో, ఇమీడియట్ గా తను రియాక్ట్ అవ్వడం వల్ల తన పాపాలని కూడా క్షమించబడేలాగా చేసుకుంది. అంతేకాకుండా ఈ డొపామైన్ పవర్ వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటంటే నేను రెండు ముక్కలు చెప్తాను. అదేంటంటే మనము ఎప్పుడైతే దేనికైతే ప్రాధాన్యత ఇవ్వాలో వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా మనము కనుక మనం వెళ్ళినట్లయితే మన డే టు డే లైఫ్ మనని లోన్లీనెస్ కి తీసుకెళ్ళిపోతా ఉంటుంది. ఇందాక మనం నేను చెప్పాను కదా ఎవ్రీడే ఒకటే రోడ్ లో మనం వెళ్తున్నప్పుడు అక్కడ ఏం లేకపోయినట్లయితే మనం నార్మల్ గానే వెళ్ళిపోతాం. కానీ సంథింగ్ స్పెషల్ ఏదైనా మనం చూసినప్పుడు మన డొపామైన్ పవర్ అనేది పనిచేస్తుంది కాబట్టి మనకు కొత్తగా చూపిస్తుంది. కానీ అది అక్కడ ఏం లేకపోవడం వల్ల మన డొపామైన్ పవర్ కనుక చూపించకపోయినట్లయితే మనకి ఎట్లా ఉంటుంది అంటే రెగ్యులర్ లైఫ్ లాగా ఏమైపోతుంది అంటే రాను రాను రాజగూరం గాడిదవుతుంది అనేసి ఒక సామెత అంటారు విషయం. సో అట్లనే అయిపోతుంది మన మైండ్ కూడా మన బ్రెయిన్ కూడా ఎట్లంటే ముద్దువారిపోయినట్టు అయిపోయి ఏం ప్రార్థన చేస్తాంలే ఎవ్రీడే చేసుకునేదే కదా, ఏం ఆరాధన చేస్తాంలే సంఘంలో చేసేదే కదా అనేసి ఆత్మీయ బద్ధకంలో పడిపోయి మనం ఏమైపోతామంటే ఫైనల్ గా ఎట్లా ఉంటారంటే నమ్మకదా క్రైస్తవులు అటు ఉంటారు ఇటు ఉంటారు అన్నట్టు అయిపోతుంది వచ్చిన ఆ గుంపులోకి మనం వెళ్ళిపోతాం అన్నట్టు. సో అలా కాకుండా మనం ఎట్లా అంటే అంతేకాకుండా నష్టాలుగా పర్సనల్ లైఫ్ లో చూసుకుంటే అంటే బిబ్లికల్ గా కాకుండా పర్సనల్ లైఫ్ లో చూసుకున్నట్లయితే మనము సమ్ అడిక్షన్ లోకి వెళ్ళిపోతా ఉంటాం. కొంతమంది లోన్లీగా ఫీల్ అయిపోయి ఏం చేస్తారంటే కొన్ని కొన్ని అలవాట్లు చేసుకొని ఆ అలవాట్లలో పడిపోయి వాటికి బానిసలుగా అయిపోతారు. సో వాటికి కారణం ఏంటంటే ఈ డోపామిన్ పవరే. ఇది వాళ్ళ జీవితాలలో పనిచేయకపోయినట్లయితే ఏంటంటే వాళ్ళు ఇంకా లైఫ్ తీసేసుకొని ఇంతలేనా లైఫ్ ఇంతలేనా బతుకు అనుకున్నప్పుడు అట్లా 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 స్లోగా వాళ్ళు పాపంలోనికి వెళ్ళిపోయి అడిక్షన్ లోకి వెళ్ళిపోయి బానిసలుగా మారడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. సో దీన్ని మనము ప్రాక్టికల్ గా చూసుకున్నా గానీ ఈ డొపామైన్ పవర్ వల్ల నష్టాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి. అదే కూడా మన బిబ్లికల్ లైఫ్ లో కూడా మనం దీన్ని అప్లై చేసుకున్నట్లయితే నష్టాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి. కాబట్టి మనము దేన్ని చూస్ చేసుకుంటాం, మనము ఆయనకు ఇవ్వాల్సినటువంటి ఘనతను మనం ఇస్తున్నామా, ఆయనకు చేయాల్సినటువంటి ఆరాధన మనం చేస్తా ఉన్నామా, మనము ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం మన ఆత్మీయ జీవితంలో దేవునికి, మనము దేన్ని చూస్ చేసుకుంటున్నాం అనేది జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి వెళ్దాం.